నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అసలు ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుంది, ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనే అంశాల్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం మొన్న ఎన్నికలు చూసాం తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికలు సార్ చూసినట్లయితే రెండు విషయాలు ముఖ్యంగా బాగా చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో కూడా రెండు విషయాలు చర్చకు వస్తున్నాయి. తెలంగాణలో వచ్చిన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి బండి సంజయ్ను ఎందుకు మార్చారు, ఒక విషయం వచ్చింది. సెకండ్, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఆ రెండు పాయింట్లపైనే అసలు ఎన్నికల ఫలితాలు వచ్చాయి అనే ఒక దృఢమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. కేసీఆర్కు మోడీకి ఉన్న అక్రమ సంబంధం ఇక్కడున్న అధికారంలో ఉన్న పార్టీ కొంప కూల్చేసింది. ఇది క్లియర్ అయింది. ఇక ఆంధ్ర కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో కూడా రెండే విషయాలు మాట్లాడుతున్నారు ప్రజ పబ్లిక్లో, బాగా చర్చకు వచ్చింది. చిలుకూరుపేట మీటింగ్లో మోడీ ఎందుకు చంద్రబాబు సీఎం కావాలని చెప్పలేదు, జగన్పై విరుచుకుపడలేదు అనే అంశాలన్నీ అక్కడ ఒక విషయంగా చర్చకు వస్తున్నాయి. సెకండ్ ఏంటంటే, రఘురామకృష్ణరాజుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు. ఈ రెండు విషయాలు బాగా చర్చించుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. అంటే మోడీకి జగన్కున్న అక్రమ సంబంధం అక్కడ అధికారంలో ఉన్న జగన్ కొంప ముచ్చుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మీకు రెండు పాయింట్లు అండి ఇందులో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలంగాణలో ట్రయాంగిల్, పిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. బీజేపీ నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. వాళ్ళు స్వయంకృతం వల్ల వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, వాళ్ళు కూటమిలో జాయిన్ అయిపోయారు. ఫైట్ ఫేస్ టు ఫేస్, ఆంధ్రప్రదేశ్లో ఫైట్ ఫేస్ టు ఫేస్, రెండు అంశాలుగా ఇవి ఏం ప్రభావం చూపవా? ఆంధ్రప్రదేశ్లో ఫేస్ టు ఫేస్ ఎలక్షన్, ఇక్కడ ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు జెండాలు ఎజెండాలు ఓటైపోయి, ఓకే, ఒకళ్ళు జెండా వాళ్ళు మోసేస్తున్నారు, క్యాడర్ కలిసిపోయారు. అది పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు వల్ల కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాడర్కి ఇచ్చే గౌరవం కానీ. ఇప్పుడు మీకు 45 ఏళ్ళ చరిత్ర ఉన్న లీడర్ పక్కనే, నిన్న కాక మొన్న ఉన్న లీడర్ కూడా పక్కన కూర్చోబెట్టేసి వాళ్ళకి ఆ ప్రాముఖ్యత ఇచ్చేయని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా. అంటే వాళ్ళని కూడా ఓన్ చేసేసుకున్నారు టీడీపీ వాళ్ళు. బీజేపీ దగ్గరికి వచ్చేటప్పటికి వైరుధ్యం ఉంది, అది వాస్తవమే. ఎందుకంటే బీజేపీ పట్ల ప్రజలకే ఆగ్రహం ఉంది, టీడీపీ శ్రేణులకే ఆగ్రహం ఉంది, కొత్తగా జనసేన కూడా ఆగ్రహం ఉంది రకరకాల కారణాల వల్ల. బీజేపీది టీడీపీ వైరం అనేటువంటిది గత ఎన్నికల దగ్గర నుంచి, గత ఎన్నికల ముందు నుంచి చూస్తున్నాం. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, మోడీ గారికి జగన్ గారికి అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు అన్నట్టుగా ఉంది. పరిస్థితులు కూడా అలా కనిపిస్తున్నాయి. వాస్తవానికి పరిస్థితులు కూడా అలా కనపడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల ముందు అత్యంత క్రూరంగా పాశవికంగా మర్డర్ చేసేసి కూడా చంద్రబాబు నాయుడు గారికి పూసేశారు రక్తం. అవును, ఆ విషయంలో వాళ్ళకే మేలు జరిగింది. అధికారులు మార్చడం, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి అధికారులు మార్చడం, ఎలక్షన్ కమిషన్ మార్చడం, రకరకాలుగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది. ఇక్కడ గతం అది, వాళ్ళు వైరం. ఈ 4.5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సహకరించారు. అతను అరాచకం చేశాడు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేశాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు, ఇవన్నీ చేశాడు. అవును, అవినాష్ రెడ్డి ఆ క్రూర హత్యలో అక్యూజ్డ్ 8 అవినాష్ రెడ్డికి దోబోచులాటాడారు సిబిఐ వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇతను బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే దాన్ని కూడా రకరకాలు, అంటే అన్ని వ్యవస్థలు మేనేజ్ చేశారన్నాడు. ప్రజలందరికీ కూడా ఇవాళ ఏదో మనకి ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, దీని మీద ఆలోచన లేదు ఎవరికన్నా. ఈ దొంగోడి సాయం చేస్తున్నారు అనేటువంటి బాధ ఉంది వాళ్ళందరికీ. బీజేపీ శుద్ధపోస్ కదా, సుప్పినీ కదా, సాంప్రదాయం కదా అని చెప్పుకుంటారు కదా వాళ్ళు. ఈ దొంగోడితో ఇటు దండుపాళ్యం బ్యాచ్లో కలిసిపోయేటవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో తోటరాముడు అని తణికల భరణి గారి పాత్ర, ఎవడో ఒకసారి మర్డర్ చేయించాడు, కూడ తిప్పిపోతాడు, కూడ తీసిపోతాడు, ఆడ బ్యాచ్లో వెళ్ళిపోతాడు. చిన్న అన్నయ్య నుంచి ఉండడం మర్డర్ చేసేసాడు, అంకలు పోతాడు. అలాగే ఈ బ్యాచ్ అందరినీ కల్పేసుకుంటున్నాడు దొంగోళం చేసి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చేతిలో సిస్టమ్ ఉంది, టీడీపీ చేతిలో ఓట్లు ఉన్నాయి. ఈ రెండు కలిసినాయి. టీడీపీకి ఏంటంటే ఒక రకంగా బెరుకు ఉంది, గుగులు ఉంది, దిగులు ఉంది. బెరుకేంటి, ఏమవుద్దో అన్న బెరుకు. గుగులేంటి, ఈ అరాచకాన్ని తట్టుకోగలమా లేదా అనేటువంటి గుగులు. దిగులేంటి, రాష్ట్రం మళ్ళీ ఆడి చేతిలో పోతే ఏమైపోతుంది. అవును,
పార్టీ నాశనమైపోద్ది, రాష్ట్రమో నాశనమైపోద్ది. రాజకీయంగా ఒక క్రూర స్వభావుడైన వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోద్ది రాష్ట్రం. అవును, ఎవడ బతుకు ఎవడ బతకలేరు. అది ప్రజలకు అర్థమయ్యేలా కొంతమందికి అర్థమైపోయింది. ఇదే తేడా కొందరబాబు. బీజేపీ పరిస్థితి ఏంటంటే సీను వాళ్ళ సీన్ సితార అయిపోయింది సెంట్రల్లోనే. వాళ్ళు ఏదో చెప్తున్నారు, 400 సీట్లు ఎలా వస్తాయండి వాళ్ళకి? వాళ్ళు పోటీ చేసి ఎన్ని, వాళ్ళ భాగస్వామి పార్టీలు ఎన్ని, వాళ్ళు ఎన్నింటిలో పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్ర సౌత్లో ఎక్కడ వాళ్ళు సీన్స్ ఇస్తారే కదా. కాబట్టి వాళ్ళది కూడా మేకపోదు కాబట్టి 0.175 అన్నట్టే ఉంది వాళ్ళదని. పైగా రామరసం పలచబడిపోయింది, చిక్కగా ఉండేది ఇది వరకు. ఆ రామాలయం కట్టకముందు ఆ రామరసం చిక్కగా ఉండేది. కటహిందుడు అయిపోయింది కదా, కటహేరు రామ్ రామ్ అనుకున్నాం అయిపోయింది. నేను కూడా దండం పెట్టుకున్నాను, అయిపోయింది. ఇంకా మీరు ఏ రకంగా భావోద్వేగాలు రెచ్చగొడతారు? ఇప్పుడు ద్వారకా గట్ట అంటున్నారు మళ్ళీ, అది ఇంకో 10 పనిచేరుగుద్ది, ఇమీడియట్గా పనిచేరగదు. అయితే నార్త్లో రామరసం పలచబడినా సౌత్లో కొంచెం చిక్కబడింది. ఇక్కడ కొత్తగా వీళ్ళకి అలవాటైంది, ఇంతకుముందు ఇక్కడ పట్టించుకోరు సౌత్లో. అవును, కానీ ఇక్కడ కొంచెం మోడీ గారి మీద కొంచెం ఉంది. వాళ్ళు ఏం ఆలోచించారు? పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా గతంలో వచ్చిన సీట్లు రావాలి, చాలా తగ్గుతున్నాయి. అవును, మహారాష్ట్రలో వీళ్ళు చేసిన విన్యాసాలు అతని అన్న తీసుకుని పెట్టారు కదా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకే వికెట్ వచ్చింది. బీహార్ నితీష్ కుమార్ శాస్త్రల వల్ల బీహార్ మొత్తం దూరం అయిపోతుంది వాళ్ళకి. పంజాబ్ ఆల్రెడీ లేదు, రాజస్థాన్ ఉండదు, మనం గెలిచారు. మధ్యప్రదేశ్ మనం గెలిచారు, పార్లమెంట్ పోద్ది. అంటే టీడీపీకి కూటమికి బీజేపీతో ఎలా లాభం జరుగుతుందంట? బీజేపీ సిస్టమ్, బీజేపీ సిస్టమే లాభం. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ పైకి ఏం చెప్తున్నారు, రేపు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. అవును, మోడీ గారితో అవసరం ఉంటుంది, నిధులు కావాలి, రాష్ట్రం బాగు చేసుకోవాలని చెప్తున్నారు. పైకి చెప్పేది అదే. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ అరాచి దొంగోళ్ళు అందరిపై, ఈ దెబ్బలాటలో, ఈ గోళ ఇవంతా సిస్టమ్ రెడీగా చట్టం తన పని తాను చేసుకొని ఇస్తాడేమో నాకు ఆశ. ఓకే, ఓట్లు ఎలాగున్నాయి కాబట్టి ఓట్లు ఈజీగా గెలు, వాళ్ళ పక్క నుంచి 1% 2% మారినా మారపోయినా వీళ్ళకి ఫరక్లేదు. అవును, ఇప్పుడు బీజేపీ ఓట్లకే టీడీపీ ఓట్లు కావాలి, అంత వాళ్ళకి గెలవాలంటే 90% ట్రాన్స్ఫర్, వీళ్ళ దగ్గర నుంచి జనసేన టీడీపీ ఓట్లే ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళకి కదా. అవును, అలాంటి పరిస్థితుల్లో మోడీ గారికి ఒక అవసరం ఉంది. ఎన్డీఏ బలపడాలా, ఎన్డీఏలో గుర్తింపు పొందిన పార్టీలు పెద్ద పార్టీ టీడీపీ అని అంటప్పుడు రెండో పెద్ద పార్టీ. అవును, అంటే దాన్ని బట్టి దీనికి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ఏంటంటే ఒక క్రెడిబిలిటీ వస్తుంది ఆ కూటమికి. మిగతా వాళ్ళు ఎవరన్నా రావాలనుకున్న, చంద్రబాబు కూడా ఉన్నాడు కదా అని చెప్పి వస్తారో, ఈయన కూడా కొంతమంది తీసుకొస్తాడో. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం దొరుకుతుంది, గెలిచే పార్టీ కాబట్టి ఆ ప్రాతినిధ్యం కోసం వెళ్తా. ఇప్పుడు జగన్తో పోటీ చేయొచ్చు కదా వాళ్ళు. అవును, జగనే గెలుస్తాడు అనుకున్నప్పుడు జగన్తో పోటీ చేయొచ్చు కదా. అవును, ఒకవేళ జగన్ గెలిపిస్తే జగన్ సీట్లు మనకు వస్తాయి కదా, కానీ అతను గెలిచే సీన్ లేదు అక్కడ. అవును, వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి 30 వస్తే 5 వేసి ప్యాస్ చేస్తారు, కానీ 5 వస్తే 30 వేయలేడు కదా. అవును, ప్యాస్ మార్కులు 30 మీరు 30 దాకా తెచ్చుకుంటే మాస్టర్కి కొంచెం జాలి కలిగి ఒక 5 కలుపుతాడు కావాలంటే ఎవరన్నా చెప్తే. అంతేగాని 5 వచ్చినాయి, ఇంకా 30 కలపలేడు కదా. సహజమే, చాలామంది ఏమంటారు ఏదైనా మాల్ ప్రాక్టీసే కదా, చేయరండి అలా చేయటం కుదరదు. అవును, అలాగే ఇప్పుడు వాళ్ళు గెలిచి పార్టీ కింద టీడీపీ జనసేన చూసుకుంటున్నారు వాళ్ళు కాబట్టి, వీళ్ళతోటి ఉంటే కొన్ని సీట్లు వస్తాయి, ప్రాతినిధ్యం దొరుకుతుంది. ఇక్కడ టీడీపీతో పొత్తు వల్ల తెలంగాణలో గతంలో టీడీపీ క్యాడర్ ఎవడమన్నా కాదని అంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు టీఆర్ఎస్ని ఓడగొట్టడానికి. ఇప్పుడు అది న్యూట్రలైజ్ అవుద్ది, బీజేపీ కూడా కొంత పడవచ్చు. పైగా కేసీఆర్ ఓడిపోయిన వెంటనే కోపం తగ్గిపోయింది వాళ్ళకి, ఇప్పుడు ఎవడేయడానికి చూసుకుంటారు. కర్ణాటకలో తెలుగు వాళ్ళు తప్ప మామూలుగా అది మడతగాజే పెట్టేశారు అక్కడ మన అసెంబ్లీలో వాళ్ళకి. గోరఖ్పూర్, సూరత్, వారణాసి, బరంపూర్, ఒరిస్సాలో, వెస్ట్ బెంగాల్, ఇలాగే తెలుగు షోలాపూర్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ కొంచెం సానుకూలత వస్తుంది టీడీపీతో ఉండటం వల్ల. ఓకే, వాళ్ళు టీడీపీతో ఉండటం ఉంటే సరిపోదా, టీడీపీ వాళ్ళు కూడా నమ్మాలి, తెలుగు వాళ్ళు అందరూ నమ్మాలి, బీజేపీ కరెక్ట్గా పనిచేస్తున్నారు బాబు, రొంకే వారాలు ఏం చేయట్లేదు, ఆడితో రొంకెట్టుకోలేదు, పెళ్లి వాళ్ళతో కాపురం వాళ్ళతో చేయట్లేదు అని ఇలాగ వాళ్ళకి చర్యలు కనపడాలి, రేపో మాపో కనపడాలి, కనపడతాయని నేను నమ్ముతున్నాను. ఓకే, టీడీపీ వాళ్ళు కూడా నమ్ముతున్నాను, నేను కూడా అంత అవివేకంగా దూరం చేసుకోవడం, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, 4 సీట్ల సమస్య కాదు.
ఓకే, సౌత్ మొత్తం మీద తమిళనాడులో లేరా, కోయంబత్తూర్లో గట్ట తెలుగు వాళ్ళు. అవును, కాబట్టి ఈ విషయాల్లో బీజేపీ కొంచెం అనుమానాలు ఉన్నా మెల్లగా ఆ బంధం తెంచుకుంటుంది వాళ్ళతోటి. ఈ భక్తు రాజకీయం అండి, రాజకీయాలు ప్రజల అభిప్రాయం ఏమి డైనమిక్గా ఉంటాయి, అవి ఎలా మారుతున్నాయి, పాలిటిక్స్ కూడా డైనమిక్గానే ఉంటాయి. ఒపీనియన్స్ మార్చుకున్నట్టు అసలు రాజకీయవేత్తే కాదు, వెంటనే మారిపోతాయి ఒపీనియన్స్. కేకేశ్వరరావు ఏమంటున్నాడు, మొన్నటిదాకా 10 ఏళ్ళ పాటు కేసీఆర్ సూపర్ అన్నాడు, నిన్న ఏమంటున్నాడు, నేను కాంగ్రెస్లో పుట్టాను కాంగ్రెస్లో చచ్చిపోతున్నాడు. ఒపీనియన్స్ తకాలమని మారిపోతాయి. అవును, అవకాశవాద రాజకీయం గెలుపు వైపు ఉంటుందండి. అవకాశం అనకూడదు, మీరు అవకాశం అని ఎందుకంటారు, గెలుపు వైపు వెళ్తారు వాళ్ళు, అంతే, వెలుతురు వైపు నడుస్తారు ఎవడన్నా, అర్థమైందా? ఇదే అంతే, బీజేపీ కూడా వెలుతురు వైపు గెలుపు వైపు నడుస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ అవివేకంగా వాళ్ళు సీట్ల విషయంలో చిన్న తప్పులు చేశారు, నరసాపురం విషయం కానీ అనపర్తి ఇలా కొన్ని 2-3 చోట్ల ఇబ్బంది పెట్టారు, దాని ఫలితం వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా నిరసన శాఖ తగిలేస్తుంది, మార్చుకుంటారు డెఫినెట్గా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రజల అభిప్రాయం తేడాగా ఉంది, సింపుల్గా చెప్తారు, రఘురామ కృష్ణరాజు గారికి ఎత్తున ఉంటారు, అక్కడ నిరసన వ్యక్తం అయిపోతుంది, ఈ క్యాండిడేట్ మారుతున్నా ఉంటారు, వాళ్ళ చేతుల పని కదా. అవును, అవన్నీ ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉంది, ఇప్పుడు తొందరపడిపోతారు. అవును, ఈ బీజేపీ విషయంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, హరిహర బ్రహ్మ రుద్ర అతను వచ్చినా అతను పైకి తీసుకురాలేడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినా అతను కాపాడలేరు, ఎందుకంటే అతను పాతాళ లోకానికి లిఫ్ట్ వేసుకుని వెళ్ళాడు, అర్ధరాజ్యవిత్తు అడుక్కుని సిప్పకడిగి దాచిపెట్టుకున్నాడు అతను. వాళ్ళ బాబాయ్ మర్డర్ చేసేసి సిగ్గు లేకుండా నేను ఏం మాట్లాడుతున్నాడో చూసారా, ఆ పని ఏమైనా ఉందా అసలు, అది ఎత్తకుండా ఉండాలి, అతను మాట్లాడకూడదు. నువ్వు చేసిన పని ప్రజలందరూ కళ్ళగట్టినట్టు అయ్యాలి, కళ్ళు మూసిపోయి ఉన్నారు అందరూ ఉన్నాయి. ఇవాళ అందరికీ తెలిసిన సిబిఐ సాక్షి పెద్ద సీరియల్, మొగల్ రేకుల సీరియల్లాగా మాట్లాడాం కదా మనం, వీడు ఎవడెవడ ఏం చేశాడు మొత్తం వచ్చి దస్తగిరి మొత్తం చెప్పేశాడు కదా బయటకు వచ్చి, పైగా సినిమా ఒకటి వచ్చేసింది దాని మీద, మీ వీళ్ళు ఎలా చేశారో కూడా చూపించేస్తున్నారు సినిమా, అందరూ చూసేస్తున్నారా. ఈయన ఇంకా వాళ్ళు ఉన్నారా మా చెల్లెళ్ళు, మీ చెల్లెళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు, అసలు మీరు ఎవడో చేశాడు మర్డర్, మరి మీరు ఎందుకు కట్లు కట్టారు, మీకేంటి పని అవునా కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు దగ్గర నుండి చంపేసాడండి, మళ్ళీ చంపేసి మళ్ళీ వెళ్ళిపోడు అనుకోండి, వీళ్ళు ఎందుకు కట్లు కట్టారు, చంద్రబాబు గారు మీ ప్రేమ మీకు, అసలు మీరు గొడ్డలు పొడిచి వాళ్ళు నరికేసిన నోట్లు కంపడుతుంటే గుండు పొడి అలా చెప్పారు సిగ్గు లేకుండానే, మీ పత్రికలోనూ టీవీలోనూ ఎందుకు చెప్పారు, ఎంత మోసం కదా. వాళ్ళు పిఏ కృష్ణారెడ్డి ఆర్ఎన్ఆర్కి చెప్పాడంటే మీకు తలగట్టలు ఎందుకు తెలిసి ఎలా తెలిసింది మీకు, ఇలాంటి అనేక సందేహాలు ప్రజలకి కోర్టు విచారణలోనూ న్యాయం జరగడానికి లేట్ అవ్వచ్చేమో కానీ ప్రజాకోర్టులో తెలిసిపోద్ది, తీర్పు వచ్చేస్తుంది రేపు. ఓకే, కాబట్టి అదొకటి, అంటే ఇతను అసలు నమ్మకూడదు, ఇతను అత్యరాజకీయాలు చేస్తాడు, ఇతను దుర్మార్గుడు అత్యంత క్రూరుడు అనేటువంటి విషయం ఈ విషయంలో తెలిసిపోతుంది, అసలు ఇతను జాలి దయ్యవడంతో దుర్మార్గుడు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారని కోడిగది సీన్ చెప్తున్నాడు, ఇతను అసలు మాట తప్పుతాడు మడం తిప్పుతాడని సిపిఎస్ రద్దు పోలవరం ప్రాజెక్టు రాజధాని విషయంలో ఇతను మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు మడం వెనక్కి తిరిగిపోయి ఉంటుంది దెయ్యాలి మళ్ళీ అని చెప్పేసి అర్థమైపోతుంది అందరికీ. నమ్మిన వాళ్ళు హింసిస్తాడు అనేటువంటిది డాక్టర్ సుధాకరు అనితారాని దళిత సమాజం శిరోమణం చంపేసి ఇంటికి పంపించడం, అధిక ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతమొత్తే బాలరావు చాలరావు బాబు అనుకునే పరిస్థితికి వచ్చేసి సిపిఎస్ రద్దు చేయమని సావనే లేకుంటున్నారు, టీచర్లు వీళ్ళందరూ ఎంత హెల్ప్ చేశారండి అతనికి, బూత్కి 50 ఓట్లు దొంగ ఓట్లు ఎక్స్ట్రా ఓట్లు వేస్తే సరిపోదు, 200 ఓట్లు ఉంటాయి, 10 ఓట్లు 10 ఓట్లు తేడా, 10 ఓట్లు తేడాలు ఎన్ని సీట్లు పోయినాయి టీడీపీకి మొన్న, ఇతను గొప్ప అతనికి బలేగో చేయడం అనుకుంటున్నారు మీరు, ఇలాంటి సహకారాలు అన్ని అందని. అవును, ఇప్పుడు ఇంకా దిగజారిపోయింది, వీడు దోపిడీ తప్ప ఆడు బొక్కెత్తడం తప్ప మాకేం లేదు రాబోండి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అవును, ఎంపీల టికెట్లు మాకు వద్దని పారిపోతున్నారు, రేపు వద్దని ఎమ్మెల్యేలు కూడా మానేస్తారు, నా బీఫారాలు తీసుకుని నామినేషన్ వేయరండు. నేను చెప్పానా ఇప్పుడు ఇవాళ ఆవిడకి వరంగల్ నుంచి కడియం శ్రీహరి గారు అమ్మాయి ఏం చేసింది, ఏమండి మరి నాకు సీట్ వద్దని మా ఇంట్లో వద్దంటున్నారని చెప్పింది లేదా, రేపు అక్కడ చెప్తారే. ఓకే, మీకు ఇది జరగబోతుంది, బీఫార్మ్ తీసుకుని బీఫార్మ్ తీసుకున్నాడు ఫోన్ కట్టేసి ఇంట్లో కనపడ్డాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కడియం శ్రీహరి కూతురు తెలంగాణలో ఏం చేశాడు, ఆంధ్రాలో అది జరగబోతుంది, బీఫారాలు తీసుకుంటారండి, శ్రీలంక వెళ్ళిపోతారు క్యాసినో ప్యాకడుకుంటూ కూర్చుంటారు అక్కడ ఫోన్ కట్టేసి, ఏం చేస్తాడు ఏం చేస్తాడు, రేపు ఎదురయ్యే పరిస్థితి అతనికి. ఇప్పుడు నిన్న ప్రొద్దుటూరు శాపం ఉంది, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని అర్థమైపోయింది, వివేకానందరెడ్డి గారు మాట మాట్లాడు కానీ అందరూ సైలెంట్ అయిపోయారు, పైగా సభ జరుగుతుంటే పారిపోతున్నారు, ఎగబడి వచ్చేసి కూడా అతని జనంలో
ఎన్నాళ్ళు అతను పరదలు కట్టుకున్నాడు, నీ పని చెప్తామని చెప్పి వీళ్ళు వస్తాం మానేశారు. ఎప్పటి నుంచో వస్తాం మానేశారు. జగన్ అంటే ఆంధ్రదాయినట్టు పెడుతున్నారు ముఖం. జగన్ పేరు చెప్పకనే అతను అతను అడ్డాలో అతను కోట కుళ్ళ కోటల్లో అతను జనం కనపడలేదంటే అదే. మరి చంద్రబాబు గారు వెళ్ళారు, చిత్తూరు వెళ్ళారు, అనంతపురం జిల్లాలో పర్యటన చేసి మదనపల్లి కదనపల్లి అన్నీ తిరిగి వచ్చాడు పుత్తూరులోను. ఆ జనం ఏంటండి? అవును, మీకు అది నిజంగా ప్రేమ లేకపోతే గోళ్ళకి మేళ్ళకి మిద్దులకి ఎందుకు చూస్తారు? అసలు మేడ ఎక్కనెత్తాడు ఎవడనే ఎక్కడొద్దురా బాబు అంటారు అయితే. అంటే అందరికీ అభిమానం పొంగి దోలు తీరిపోయి అందరికైనా ఓరు బాబు నువ్వేరారా బాబు పనికి మాలినాడు వచ్చాడు పనివాడు వెలుగు తెలిసింది అలాగే. ఓకే, వాళ్ళందరికీ జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వెలుగు తెలిసింది అందరికనే. మీది అనమాట బాబు, మీరే ఉండండి బాబు, ఏదో రకంగా బతిమాలుతున్నారు వాళ్ళు. అది చెప్పడానికి వస్తున్నారు అందరూ. ఓకే, జగన్ పేరు చెప్తే పారిపోతున్నారు. మీకు ఇంత జగన్ పేరే కాదు, విజయసాయి రెడ్డి ఆ ఓటను చూడగానే పారిపోతున్నాడు బతిమాలుతున్నాడు. చూసారు వీడియో వచ్చింది, రెండో బాబు ఉండరు మీ భోజనాలు అవి ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ ఉన్నాయి, శాఖాహారం ఉంది, మాంసాహారం ఉంది, భోజనాలు ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు ఒకటి మైక్లో. అయినా సరే వెళ్ళిపోతున్నారు. చాలా మీకు ఏం కావాలి? సర్వే కావాలా? ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజకీయాల గురించి మీకు సర్వే కావాలా? మీరు వెళ్ళండి, అడగండి, వెళ్ళండి, అడగండి. పచ్చిపూతులు తిట్టేస్తున్నారా? కొట్టేస్తారు మిమ్మల్ని. మళ్ళీ జగన్ అవుతాడంటే ఇంకా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎక్కడన్నా సర్వేకి వెళ్ళినప్పుడు